అనగనగా ఒక రోజు నేను ఒక చిన్న కణంగా ఉన్న టైంలో ఒక 30 లక్షల మందితో రేస్ పెట్టుకున్నాను. గెలిచాను. నా జీవితంలో మొట్టమొదటి గెలుపు. దానికి ప్రైజ్ ఇద్దరు గొప్ప మనుషులకి పుట్టే ఛాన్స్. మా అమ్మ కడుపులో ఉన్నన్ని రోజులు నేను తన్ని ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమయ్యేది. కానీ అదంతా తను మర్చిపోవడానికి మా నాన్న ఎంత ప్రేమనిచ్చాడో కూడా అర్థమయ్యేది. వాళ్ళని చూడడానికి 9 మంత్స్ వెయిట్ చేశాను. ఫైనల్ గా బయటకు వచ్చిన నేను ఫస్ట్ టైం మా అమ్మని చూశాను. ఆనందం పట్టలేక ఏడ్చేశాను. అబ్బా సూపర్ టేస్ట్ మా నాన్నది. అప్పటిదాకా నేను మా అమ్మని ఇబ్బంది పెట్టింది ట్రైలరే. మా నాన్న ఎంత పెద్ద సినిమా చూడబోతున్నాడో ఇంకా ఎవ్వరికీ తెలియదు. మా లవ్ స్టోరీ గురించి ఏం చెప్పలే. రాత్రి 3 గంటలకి మొదలయ్యేది. పొద్దునంతా ఆఫీస్కి వెళ్ళొచ్చి అలసిపోయి పడుకునేవా. అర్ధరాత్రి నా 7 పాయింట్ని అలార్మ్ క్లాక్ లాగా నిద్రలేపేది. మా అమ్మ అంటే ప్రేమ కదా, తన్ని పడుకోమని ఆయన జాగారం చేసేవాడు. ఎంత ఓపిక అయినా ఆయన కళ్ళల్లో ప్రేమ తప్ప ఇంకేం కనిపించేది కాదు. ఆయన భుజం నాకు డబుల్ కాట్ మంచం. ఆయన గుండె నా ఫస్ట్ డాన్స్ ఫ్లో. ఆయన అరచేయి నా సింహాసనం. నా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కన్సర్న్ పేరుతో చూస్తూనే డిగ్నిటీ పేరుతో చూడనట్లుండేవాడు. నా లగ్జరీస్ కోసం తన కంఫర్ట్స్ని సాక్రిఫైస్ చేశాడు. అందుకే కదా తను సంపాదిస్తున్న డబ్బులతోనే తను వాడేదానికన్నా కాస్ట్లీ ఫోన్ బండి నేను వాడుతున్నాను. నాకు కంఫర్టబుల్గా ఉంది సో నేను క్వశ్చన్ చేయలేదు, ఆయన పాయింట్ అవుట్ చేయలేదు. అమ్మతో పర్సనల్ విషయాలు చెప్పుకున్నాను, ఫ్రెండ్స్తో కష్టాలు చెప్పుకున్నాను, లవర్తో కబుర్లు చెప్పుకున్నాను. కానీ 3 నా నుంచి తెలుసుకోవాలని సైలెంట్గా కోరుకునే నాన్నకేం చెప్పుకున్నాను? ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్ప. నాకు చెప్పాలన్న జ్ఞానం లేదు, ఆయన కడగాలన్న ఆలోచన లేదు. ఇన్ని ఇచ్చినా కూడా నాకు ఒక్క విషయంలో మా నాన్నంటే కోపం. నాకు కష్టాలు వచ్చినా ఆయనే ఏడుస్తాడు, ఆయనకు కష్టాలు వచ్చినా ఆయన ఏడుస్తాడు. ప్రేమ చూపిద్దామని దగ్గరకు వస్తాడు, పెద్దరికం గుర్తొచ్చి మొహం తిప్పేసుకుంటాడు. ఏ నాన్న అంత పరాయిదాన్ని అయిపోయానా? నీ బాధను భరించే కనీసం తెలుసుకునే అర్హత కూడా నాకు లేదా? ఒకసారి చెప్పి చూసి ఉన్నాను. ఆయనకి మాట్లాడడానికి పెద్దరికం అడ్డొస్తుంది, మనకి ప్రాబ్లం ఏంటి బాస్? ఒక్కసారి ఆయనతో 10 నిమిషాలు మాట్లాడి విషెస్ చెప్పి చూడండి. ఆయన గొంతులో ఆనందం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. హ్యాపీ ఫాదర్స్ డే.